Namaste, welcome to our channel and క్రోనలాజికల్ ఆర్డర్లో ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే మాలవిక మోహన్ వర్సెస్ నైనతార గారు ఫస్ట్ నుంచి ఏమైంది అంటే సింపుల్గా చెప్పేసుకుంటే ఒకనొక ఇంటర్వ్యూలో అంటే ఆ అమ్మాయిని ఎవరో పిలిచి మొహం మీద మైక పెట్టి ఏమైంది అది చెప్పండి ఇది చెప్పండి అని అడిగే క్రమంలో సో కాల్డ్ సూపర్ స్టార్లు కూడా హాస్పిటల్ సీన్లో ఇంకేమో సీన్లు ఉంటే మేకప్ వేసుకొని కూర్చుంటారు యాక్చువల్గా ఏ సీన్లో ఎలాంటి మేకప్ వాడాలో వాళ్ళకి తెలియదు అన్నట్లుగా ఈవిడ కామెంట్ చేయడం నెక్స్ట్ అది కట్ చేస్తే ఇది నయనతార గారిని ఉద్దేశించే అనింది ఈవిడ ఈ వ్యాఖ్యలు పలానా సినిమాలో నయనతార గారు బెడ్ మీద నుంచి లేసినప్పుడు మేకప్ తో నీట్ గా నున్నగా దూకున్నట్టు ఉంటది అప్పుడే ఏదో ఫ్రెష్ గా పార్టీకి వెళ్తున్నట్టుగా ఉంటది అన్నట్టుగా అనిపించింది సరే అక్కడ కట్ చేసేస్తే ఇది ఆవిడనే అనిందా ఇంకెవన్న అనిందా లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఉందా అని ఫ్యాన్స్ కొట్లాడుతూ ఉంటే అఫ్ కోర్స్ ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నయనతార అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక సినిమా ప్రమోషన్స్ కోసం అని యాంకర్లతో కూర్చున్నప్పుడు ఏది మన సమంత గారు ఎలా అయితే మనకి యశోద మూవీ ముందు సుమ్మగారితో ఆ తమిళావిడతో ఇంటర్వ్యూలో కూర్చున్నాం లాగానే సేమ్ అదే కాన్సెప్ట్తో నైన్ తర కూడా కూర్చుండే జరిగింది అప్పుడు ఆవిడ అడిగారు క్వశ్చన్ అప్పుడు ఏదో ఏదో సిచ్యువేషన్ వచ్చింది పలానా వాళ్ళు ఏదో అంటే అది మిమ్మల్ని అన్నట్టుగా అందరు అనుకుంటున్నారు దీనికి మీరు ఏం చెప్తారు సో ఈవిడ ఏం చెప్పింది చాలా సింపుల్గా అవును నన్నే అనింది నేను పలానా సినిమాలో ఇలా చేయడం జరిగింది అయినా సరే డైరెక్టర్ చెప్పాడు కాబట్టి నేను ఆ సీన్ అలా చేశాను నా తప్పే ఉంది అని నేట్ ఈవిడ చెప్పుకోవడానికి వచ్చింది ఇది కాస్త నయనతార గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకొంచెం ప్రొలాంగ్ అయ్యి ట్రోల్స్ మీద ట్రోల్స్ గురయ్యి ఈ నయనతార ఫ్యాన్స్ ఆవిడని చాలా అటాచ్ చేసి అండ్ ఆవిడ చేసిన సినిమాలు పిక్స్ నువ్వు కట్ చేసి అటాచ్ చేసేసి ఇక చూడు నువ్వు కూడా మేకప్ వేసుకున్నావు ఎందుకు నయనతారని అన్నావు అన్నట్టుగా ఈవిన్ని ట్రోల్ చేయడం చేశారు సో ఈ ట్రోల్స్ని ఆవిడ తట్టుకోలేక సారీ చెప్పాల్సి వచ్చి సర్లేండి సారీ చెప్తున్నాను ఇది నా నేను కూడా నయనతార గారు అభిమానినే సో అండ్ సో సిచ్యువేషన్లో ఇలా జరిగింది అయినప్పటికీ కూడా నేను ఆవిడని ఉద్దేశించి అనలేదు నాకు నయనతార గారు అంటే ఇష్టం ఆవిడని నేను ఇన్స్పిరేషన్గా భావిస్తున్నాను ఆవిడ సినిమాలు చాలా చూశాను నాకు చాలా ఇష్టం నాకు ఫేవరెట్ యాక్టర్ అన్నట్టుగా చెప్పుకొచ్చి దానికి ఫుల్ స్టాప్ పడేసింది అంటే ఓవరాల్గా ఈవిడ సారీ చెప్పలా చెప్పాల్సి వచ్చింది అంతే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇది వీళ్ళ ట్రోల్స్ని తట్టుకోలేక అనుకోవచ్చు ఇప్పుడు జరిగిన సిట్యువేషన్ పక్కన పెట్టేసి మనం ఫ్రాంక్గా క్లారిటీగా సింపుల్గా మాట్లాడుకుంటే అది నిజంగా ఈవిడ చెప్పింది కరెక్టే కదా ఇప్పుడు మాలవిక ఇప్పుడు మాలవిక మోహన్ ఏవైతే అన్నిందో కరెక్టే అది హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నారు అంటే ఆవిడ ఎలా ఉంటుంది సింపుల్గా ఇప్పుడు మన ఇంట్లో కూడా మన హాస్పిటల్లో ఉంటాం ఎలా ఉంటుంది బేసిక్గా చాలా మంది కూడా బాత్ కూడా టిష్యూ బాతే చేస్తారు వెళ్ళి ఓ షవర్ బాత్ చేయరు లేకపోతే బాత్ టబ్లో అరగంట సేపు కూడా ఉండరు కంపల్సరీ టిష్యూ బాతే చేస్తారు దాంతో ఆ డ్రెస్సింగ్ కానివ్వండి కాటన్స్తో కానివ్వండి ఇలాగే ఉంటుంది అంతకుమించి పెద్దగా ఏం ఉండదు కాకపోతే ఇక్కడ నైన్ ఏంటంటే ఫ్రెష్ లొక్కుతాయి ఇక అప్పుడు ఇక పార్టీకి వెళ్ళొద్దా లేకపోతే ఇక మంచం దిగ్గానే అన్నట్టుగా ఆవిడ అలా కనబడేసరికి ఈవిడ దాన్ని టార్గెట్ చేసి అనడం జరిగింది ఇకపోతే బేసిక్గా చాలా మంది సినిమాల్లో కూడా చూస్తాము ఇప్పుడు హస్బెండ్ హాస్పిటల్లో ఉంటే వైఫ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి అంటే డ్రెస్ సెన్స్ అనేది ఉండాలి అఫ్కోర్స్ దేర్ యాక్టర్ వాళ్ళని చూడాలి తెర మీద అందంగా కనబడాలని అభిమానులు అనుకుంటారు కాకపోతే ఈ అందానికి అభినయానికి సిట్యువేషన్ కూడా జోడవ్వాలి కదా సిట్యువేషన్ జోడవకపోతే ఎన్ని చేసినా ఎలా ఉంటుంది ఏం చేస్తారంటే సి ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా నాలెడ్జ్డ్ డైరెక్టర్స్ అయితే ఇప్పుడు నయనతార డైరెక్టర్ తప్పన్న డైరెక్టర్ నయనతార తప్పన్నా తప్పన్న ఇద్దరు తప్పు ఉంది దీంట్లో ఎందుకంటే నాలెడ్జ్ బేస్డ్ డైరెక్టర్స్ అయినా చూసుకోవాలి ఇప్పుడు హాస్పిటల్లో ఒక మనిషి ఉన్నారు చూడడానికి ఒక మనిషి వస్తుంది ఆవిడ చీర ఇక్కడ ప్లేట్స్ పెట్టుకోకూడదు అంటే అంత నీట్గా నున్నగా ప్లేట్స్ పెట్టుకొని పిన్ను పెట్టుకొని ఎవరు రారు చాలా సింపుల్ గా అలా వేసుకొని వచ్చేస్తారు అప్పుడు నేచురల్ లుక్ అనేది ఉంటుంది నెక్స్ట్ తలకు కూడా ఒక ముడేసి వచ్చేస్తారు అలా కాకుండా ఇవాళ రేపు ఏం చేస్తారంటే ఒక పాపిడి ఇటు నుంచి పాపిడి మళ్ళీ ఇట్ల ఇట్ ఇట్లే ఓ డిజైన్లు అవన్నీ వేసుకొని వెనకాల కొప్పు దానికి ఒక ప్లాస్టర్ ఇంకేదో బన్ను ఇవన్నీ వేసి నున్నగా క్లిప్పులు పెట్టేస్తారు అంత తీరిగ్గా ఎవరు ఉండరండి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అంటే ఫంక్షన్ కాదు కదా ఫంక్షన్ అయినప్పుడు ఏమైనా అనుకోవచ్చు బట్ హాస్పిటల్ సీన్స్ నాట్ ఓన్లీ హాస్పిటల్ చావుకి వెళ్తున్నా కూడా అక్కడ శవం దగ్గరికి వెళ్తున్నా కూడా నున్నగా రెడీ అయి వెళ్తారు కోర్స్ వాస్తవ సంఘటనలో కూడా మనం ఇటీవల కృష్ణ గారి చావులో కూడా ఒక చూసాం మనం ఇప్పుడు నరేష్ గారు అండ్ పవిత్ర లోకేష్ గారు చాలా నున్నగా పెట్టుకొని ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చారు అంటే వాళ్ళ అభిప్రాయాలు వేరు వాళ్ళని వదిలేద్దాం ఇప్పుడు మన సినిమాటిక్ మాట్లాడుకోవాలంటే హీరోయిన్ అందంగా కనబడాలని అందరూ అనుకుంటారు కాకపోతే సిచ్యువేషన్ తగ్గట్టు ఆవిడ అందరినీ కాపాడుకుంటూ సీన్ని బ్యాలెన్స్ చేస్తూ అభిమానుల్ని ఇంప్రెస్ చేస్తే అది వేరు అంతే తప్ప ఆ సీన్ డిమాండ్ లో ఉన్నా లేకున్నా అనవసరంగా లిప్స్టిక్లు ఐషాడోలు ఇవన్నీ వేసుకొని కథని పాడు చేయకూడదు ఎందుకంటే అండ్ ఇంకోటి ఈ ఏదైతే నేను శారీ గురించి మాట్లాడడం వీళ్ళు ఏం చేస్తారంటే దానికి మ్యాచింగ్ ఐ షాడో వేస్తారు ఐ షాడోకు మించి గమ్ము పెట్టి ఐ ల్యాషెస్ పెడతారు మళ్ళీ లిప్స్టిక్ లిప్ లైనర్ దీనికి ఒక బార్డర్ అనమాట దిద్దడానికి దానికి మించి మళ్ళీ లిప్ గ్లాస్ ఇన్ని అండ్ ఇక్కడ బ్ల బ్లష్ ఆన్ ఇవన్నీ చేయకూడదు అంటే ఏదో ర్యాంప్ వాక్ వెళ్ళట్లేదు కదా హాస్పిటల్కో శవాన్ని చూడడానికో లేకపోతే ఎక్కడో పడి ఏడవడానికో ఇంకా దేనికో వెళ్తారు ఇంకా చాలా మంది ఆత్మహత్య సిచ్యువేషన్ ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి దూకే సిచ్యువేషన్ కూడా తయారు వెళ్తారు అంటే వాళ్ళు ఒక డిప్రెషన్ లో ఫ్రస్ట్రేషన్లో ఉన్న మనుషులు లేదా బాధలో ఉన్న మనుషులు ఒక స్ట్రెస్ లో ఉన్న మనుషులు ఆ లేదా దీని గురించి ఎక్కువ ఆలోచించే మనుషులు ఏంటంటే ఎక్కువ అద్దం ముందు తయారవ్వరు అద్దం ముందు వాళ్ళు కాన్సన్ట్రేషన్గా గా తయారవుతున్నారంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవనే అంటే అంటే సినిమాటిక్ ప్రకారంగా సినిమాటిక్ ప్రకారం మళ్ళీ ఇలా ఉన్న వాళ్ళందరికీ అవేం లేవంటారని అనౌన్స్ అనవసరం కూడా చేయొద్దు సో ఓవరాల్గా చెప్పాలి అంటే సీన్కి తగ్గట్టు ఆవిడ లేదు అనేదే మన కాన్సెప్ట్ ఆవిడ నిజంగా అలా లేదు అండ్ ఈవిడ కూడా ఒప్పుకుంది ఒప్పుకొని తప్పుని డైరెక్టర్ మీద వేసింది అంటే అప్పుడు మాలవిక చెప్పిన దాంట్లో అబద్ధం ఏం లేదు నిజమే చెప్పింది నిక్కచ్చిగా చెప్పింది నిర్భయంగా చెప్పేసింది కాకపోతే ఆ ట్రోలింగ్స్ కి ఈ ట్రోలర్స్ అందరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఆవిడకి ఏం చేయాలో అర్థం కాక శటకోపం సరే బాబు మీ అందరికి ఒక నమస్కారం నేను ఇలా అనలేదు ఈవీ ఉద్దేశించి అనలేదు బేసిక్గా చాలా కామన్గా బయట జరిగే సిచ్యువేషన్స్ని అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మాట అనాల్సి వచ్చింది దాన్ని మీరు కూడా స్పోర్టివ్గా తీసుకోండే తప్ప పెద్దగా ఏం గొడవ చేయకండి రాదంతం చేయకండి అనేసింది అంతటితో ఆవిడ ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ కూడా ఈ ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే వీళ్ళు ఎలా అంటే మళ్ళీ ఇంకో కోణంలో నుంచి సరే మరి సరే చాలీ చెప్తే చెప్పావు అప్పుడు ఎందుకు అలా అన్నావు నువ్వు అనడం ఎందుకు సారీ చెప్పడం ఎందుకు ఈ విధంగా గొడవ ఏదేమైనప్పటికీ ఇక నేనతర విషయానికి వస్తే ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఇద్దరికి కాన్సన్ట్రేషన్ తగ్గింది సినిమాలో ఇది వాస్తవం ఆ అబ్బాయి ఏమో సినిమాల మీద దృష్టి పెట్టట్లేదు ఏది చేసినా ఫ్లాప్స్ అయిపోతున్నాయి పోనీ లేకలేక హస్బెండ్ నిలబెట్టడానికి ఈవిడ ఫస్ట్ టైం తన జీవితంలో ఎప్పుడూ చేయనటువంటి ఒక స్టంట్ ప్రమోషనల్ స్టంట్ చేసినా కూడా అది కూడా హెల్ప్ అవ్వలేదు పైగా లైకా ప్రొడక్షన్స్లో అజిత్ గారితో ఉండే ఏకే సిక్స్టీ టూ అనే సినిమా కూడా ఈ వీళ్ళు చేయాల్సి ఉంది అందులో నయనతరణి కూడా హీరోగా అనుకున్నారు కాకపోతే ఈ అబ్బాయి ప్రజెంట్ ఈయన పెట్టే కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేదు కాబట్టి ఎక్కడ సినిమాలు ఏమవుతాయో పెళ్ళైన తర్వాత ఈ అబ్బాయికి కాన్సన్ట్రేషన్ తగ్గింది పైగా కొత్త వైఫ్ అండ్ ఆవిడ్ని ఉద్ధరించాలి పైగా ఇద్దరు పిల్లలు వాళ్ళని కూడా ఏదో చెయ్యాలి సో ఈ క్రమంలో చూసుకుంటూ పోతే ఇతని కొన్ని రోజులు హాలిడే ఇచ్చేద్దాం ఆ ట్రిప్పులన్నీ ఎంజాయ్ చేశాక ఎప్పుడైతే అతనికి సీరియస్నెస్ వస్తుందో ఆ రోజు మనం పెట్టుకుందాం అని అనుకున్నారు కాబట్టే అజిత్ సినిమా నుంచి ఆయన్ని తప్పించారు ఇది కాస్త ఏమైందంటే తప్పించిన పాపానికి నా హస్బెండ్కి అవమానం జరిగింది నేను ఇక మీదట లైకాలో కానీ అజిత్తో కానీ సినిమాలు చేయను అని చెప్పి నయనతార కరాఖండిగా చెప్పేసింది ఏదేమైనప్పటికీ ఇది వీళ్ళకే నష్టం వాళ్ళకు ఒరిగేదేం లేదు సీ ఓవరాల్గా అసలు విషయానికి వస్తే అఫ్కోర్స్ ఇక మాలవిక మోహన్ విషయంలో నయనతార నిజంగా తప్పప్పుకున్నప్పటికీ డైరెక్టర్ మీద వేయడం తప్పు ఈవిడకు కూడా కొంచెం బేసిక్ సీన్ సెన్స్ అనేది ఉండాలి ఎందుకు ఆవిడ సో కాల్డ్ సూపర్ స్టార్ అని పర్టికులర్గా పోక్ చేసిందంటే అన్ని సినిమాలు చేసే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లు కూడా లుక్కే ఇచ్చే ఇంపార్టెన్స్ సీన్కి ఇవ్వట్లేదు అనేది బేసిక్ సిద్ధాంతం ఆవిడ చెప్పాలనుకుంది అది